Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sumamma, neekendukamma aa bootu bhasha? Papam, adu asale TV industry. Andulonu bootu ante pichi pichiga padichache ETV. Ratings kavali, avi untere ads, ante dabbulu. Inka papam ETV asale moodo place lo kottukuntondi. Dani balame gatamlo non-fiction serialu evadu chodadu. దాన్ని నిలబెట్టేదే ఈటీవీ న్యూస్ బులెటిన్. ప్రపంచంలో బహుశా ఈటీవీ ఒకటే కావచ్చు న్యూస్తో నిలబడిన వినోద ఛానల్. ఆ నాన్ ఫిక్షన్ కూడా ఎలా దెబ్బతినిపోయిందో మనం గతంలో చెప్పుకున్నాం. ఎడాపెడా సినిమా ప్రమోషన్లతో డబ్బు కక్కుర్తితో ఆ ప్రోగ్రాముల అసలు క్యారెక్టర్ను దెబ్బతీసుకున్న వైనం చెప్పుకున్నాం. చివరకు ఓ పద్ధతిగా కనిపించే సుమతో కూడా పిచ్చి వెగటు డైలాగులు పలికిస్తున్నారు. అది తాజా ట్రాజడీ. అలాంటి డైలాగుల్ని ఆమె పలుకుతూ ఉంటే ఆశ్చర్యమే కాదు, ఎలాంటి సుమ ఎంతకు దిగజారింది అనే సానుభూతి కలుగుతోంది. నిజానికి సుమ అంటే ఇండస్ట్రీలో అందరికీ గౌరవం. స్పాంటానిటీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్, మంచి మాటల ఫ్లో. ఎదురుగా లక్షల మంది ఏదో హీరో అభిమానులు కేకలు వేస్తున్నా సరే హోస్ట్గా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయగలదు. ఎక్కడా శృతి తప్పదు. వెగటుతనాన్ని సమీపంలోకి కూడా రానివ్వదు. మరి అలాంటి సుమ కూడా ఇలా అయ్యిందేంటి? తాజా క్యాష్ షోకు రాఘవేంద్రరావు అనే పాత దర్శకుడు ఒక ఆయన వచ్చాడు. గతంలో బొడ్డు పండు ఫార్ములాతో చాలా హిట్లు కొట్టాడని అంటారు. 80 ఏళ్ల వయసులో కూడా ఇంకా తెలుగు సినిమా తాలూకు బురదను అశ్లీలాన్నే పట్టుకొని ఏడుస్తున్నాడనే విమర్శలు ఉన్నాయి. సరే, తన లైఫ్ తన లైక్ అనుకుందాం. అలాంటి దిక్కుమాలిన సారీ దిగ్దర్శకుడు అనాలేమో. సుమా నిర్వహించే ఓ కిట్టీ పార్టీ టీవీ ప్రోగ్రాంకు రావడం విశేషమే. ఎందుకు రారు? అసలే సుమా. ఆమె పిలిస్తే కీరవాణి రాఘవేంద్రరావు సహా ఎవరైనా వస్తారు. ఆమె రేంజ్ అది. సరే వచ్చాడు. అంతకుముందే ఏదో ప్రోగ్రాంలో ఫుల్గా మైండ్ వాచిపోయి ఉన్నట్టుంది. సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ను రాఘవేంద్రరావు అదిలించినా బెదిరించినా బయటికి వెళ్ళగొట్టేస్తాను అని చెబుతున్నా సరే రెచ్చిపోయి కేకలు వేశారు. పిచ్చి పిచ్చిగా ఉందా అని సీరియస్ అయిపోయాడు ఈ వృద్ధ దర్శకుడు, ఈ ధవళకేశ దర్శకుడు. వేరే పెద్ద హీరో అయితే ఈ మాటలు అనేవాడా? ఫ్యాన్స్ ఊరుకునేవారా? దాన్ని అలా పక్కన పెడితే క్యాష్కి వచ్చాడు. ఏవో పిచ్చి మాటలతో కాసేపు కాలం గడిపాడు. ఎప్పటిలాగే కంటెస్టెంట్లుగా ఇంకో సినిమా ప్రమోషన్, వాంటెడ్ పండుగాడు అనే సినిమా వస్తోందట. దానికి ప్రమోషన్, క్యాష్ క్యారెక్టరే సినిమాల ప్రమోషన్ కదా. ఇప్పుడు దానికి దర్శకత్వ పర్యవేక్షణ ఈ ఘన దర్శకుడట. అందుకని ప్రమోషన్ కార్యక్రమాలకు వస్తున్నాడు. ఆ షోలో అనసూయకు సుమ ఓ సరదా టాస్క్, ఏదో ప్రశ్న వేసి కళ్ళు మూసుకుని నాకు ఐస్ క్రీమ్ తినిపించు, జవాబు అక్కర్లేదు అంటుంది. అనసూయ ఎక్కడెక్కడో పూసేస్తుంది. అప్పుడంటుంది సుమ, నోట్లో తప్ప నాకు అన్ని చోట్ల పెట్టావు, పాపం క్షమించుగాక. నిజానికి సందర్భం, సుమ తత్వం బట్టి ఆ మాటల్లో తప్పులేదు, అసభ్యత లేదు. కానీ ఈటీవీ పెంచి పోషిస్తున్న భాష ఒకటి ఉంది కదా, మింగుడు గువ్వా ఎట్సెట్రా. ఇంకా లోతుల్లోకి వెళ్ళను సారీ. అందుకని సుమ నోటి వెంట వచ్చిన ఆ వాక్యం పరమ అసభ్యంగా ధ్వనించింది. యద్భవం తద్భవతి అని కొందరు తిట్టుకున్నా సరే సుమ ఇలాంటి డైలాగుల్ని అవాయిడ్ చేస్తేనే బాగుంటుంది. అసలే రాజీవ్ కనకాలతో సరైన సంబంధాలు లేవు. ఈ మధ్య ఏవేవో మాట్లాడేస్తోంది, అంత అవసరమా సుమ? మస్తు సంపాదించుకున్నావు, ఎన్నిళ్ళున్నాయో ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో నీకే తెలియదు. తెలుగు ప్రజల్లో ఒక్కరికి ఆ విషయంలో నీ మీద ఐర్ష్య లేదు. కొడుకును హీరో చేయాలని అనుకుంటున్నావు. ఈ తొక్కలో ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్లు, టీవీ ప్రోగ్రాంలతో ఇంకా ఎన్నాళ్ళు నోరు నొప్పి పెట్టేలా కష్టపడాలి అనుకుని ఏదో సినిమాకు పైసలు పెట్టావు. దేవుడు బ్రహ్మాండమైన పాపులారిటీ, ఆస్తి, కీర్తి ఇచ్చాడు. టీవీ రేటింగ్ల కోసం ఈ బేఇజ్జత్ మాటలు, ఏపీ పొలిటీషియన్ల భాష నీకు దేనికమ్మా?